హాయ్ హలో. ఆత్మ, ఈ దెయ్యాలు, ఇవన్నీ మనం ఎన్నో మూవీస్ చూసాం. నేను నిజమైన స్టోరీ అంటే నా లైఫ్లో జరిగింది, నిజంగా ఆత్మ చూశాను నేను. ఒక మనిషిలో ఒక ఇది ప్రవేశించిన తర్వాత ఆ మనిషి తత్వం ఏంటో చూశాను నేను, రియల్గా నేను చూసింది. ఫస్ట్ మేము ఎలా ఉండేవాళ్ళం అంటే, కాలేజీలో, డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు కానీ ఆ తర్వాత కాలం కానీ కొంచెం మూఢనమ్మకాలు, అంటే మా ఇంట్లో నుంచి మా పై నుంచి మేము నమ్మేవాళ్ళం కాదు, మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళం కాదు. మా తాతయ్య గారు కానీ మా ఫాదర్ కానీ, మా తాత బామ్మ ఆ ధైర్యం మా నాన్నగారికి వాళ్ళకి వచ్చింది, మా అమ్మగారు కూడా అంతే ధైర్యవంతులు. ఆ ధైర్యం మాకు వచ్చింది పిల్లలు బాగా డేర్నెస్, చిమ్మ చీకటి ఉన్న ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ మేము అస్సలు నమ్మం. లేట్ నైట్ అయినా, పొలాలు అమ్మటైనా, చుట్లు అమ్మటైనా, అసలు అలాంటి అనేది మేము ఫస్ట్ నుంచి నమ్మేవాళ్ళం కాదు. అప్పట్లో అంటే ఇప్పుడు కొంచెం లేటెస్ట్ మారినాయి, సేపు కాలేజీల్లోనే ఉంటున్నారు పొద్దున్నీ రాత్రి వరకు. మా అప్పుడు ఏంటంటే ఒక పూటే కాలేజీ, ఫ్రెండ్స్తో తిరిగినంత టైం నైట్ 10, 10:30 పన్నెండు వరకు ఓ తిరిగేవాళ్ళం. మేము కూడా అంత ఈ మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళం కాదు. ఎవరైనా అలాంటి స్టోరీస్ చెప్పినా, ఎవరైనా ఇవి చెప్పినా ఇలా దప్పట్లు కొట్టి ఇలా నవ్వేవాళ్ళం, ఏంటి దెయ్యం ఆత్మ. అప్పుడు ఈ గేమ్ కూడా ఆడేవాళ్ళు, మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆత్మనేంటో రప్పిస్తాను రప్పిస్తానంటే కూడా మేము నవ్వుకునేవాళ్ళం అని. అంటే అంత లేటెస్ట్ మైండ్గా, అంత ఇదిగా ఉండేవాళ్ళం, అసలు నమ్మేవాళ్ళం కాదు. ఎట్ ద సేమ్ టైం లేట్ నైట్ ప్రయాణించటం అన్నా, ఎక్కడికైనా వెళ్ళటం అన్నా, పాలాలమ్మట పడి కానీ, రోడ్ల మీద కానీ, మా ఇంట్లో నేను వెళ్ళేవాడిని ముందుకి. మా ఇంట్లో జనరల్గా ఎవరికి ఇలా ఉండేది కాదు, ఫియర్నెస్ కానీ భయం అలాంటి అలవాట్లు చాలా దూరం. మేము ఈ భయానికి వీటికి చాలా దూరం, పైనుంచి వచ్చింది మాకు అది. ఎవరన్నా చెప్పినా వినేవాళ్ళం కాదు. స్కూల్లో కూడా సేమ చింతకాయ చుట్టు మీద ఊరికే పిల్లలని వాళ్ళు, పైన దెయ్యం ఉంది అది ఉంది. ఆ సేమ చింతకాయ చుట్టు చిటారు కొమ్మ వరకు ఎక్కి ఒకరోజు స్కూల్ రెండింటికి అయిపోయింది. మేము 7th లో 8th లో ఉన్నాను నేను. రెండింటికి అయిపోతే అందరం సేమ చింతకాయ చుట్టు ఎక్కుదాం అన్నారు. చెట్లు ఎక్కేస్తాను నేను, సేమ చింతకాయ చుట్టు బాగా ఎక్కేసాను. ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు అన్నాడంట, మా అంటే మా చెల్లి అదే స్కూలు, మిగతా మా పేటలో ఇప్పుట్లాగా ఉండేవి కాదు కదండి, ఒక రోడ్డు ఒక పేటలో పిల్లలందరూ కలిసి ఆ స్కూల్కి వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పుడు ఆ పేటలో పిల్లలందరూ కింద మా ఫ్రెండ్ ఒక అతను వీళ్ళందరినీ నేను ఎక్కేసిన తర్వాత నేను ఎక్కుతూనే ఉన్నా, పైకి ఉంది చూపు. వాడేమన్నా అంటే మనందరం వెళ్ళిపోదాం, మనందరం మిట్ట మధ్యాహ్నం 2:30, 3 అయింది, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని బ్యాగులు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను పైకి ఎక్కిన తర్వాత ఆ కింద చూసేసరికి ఎవ్వరూ లేరు. అంటే అప్పుడు ఈ చెట్టు మీద ఏముందని అందరూ ఒక రూమర్ పుట్టించారు కాబట్టి నేను ఎక్కానమాట. ఏమీ కాల, చక్కగా నిదానంగా ఒకటి నేనేం కంగారు పడలా ఏమన్నా, నిదానంగా దిగేసి కిందకి దిగేసి బ్యాగ్స్ తీసుకుని, నా బ్యాగ్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కొంచెం మిడిల్ రోడ్డు 3-4 రోడ్లు, అంటే ఒక పేట నుంచి ఒక పేటకి వెళ్ళాలి, అప్పట్లో 3 కిలోమీటర్స్ అలా ఉండేది మా హౌస్. వెళ్ళేసరికి మా చెల్లి వాళ్ళు వీళ్ళందరూ బ్యాచ్ కనిపించారు. ఏంటి వచ్చారంటే బలానా వాడు ఇలా అన్నాడు, మనందరం వెళ్ళిపోదాం కంగారు పడదాం అన్నాడు. నేనేం కంగారు పడలా, హాయిగా ఆ సేమ చింతకాయలు కోసిని అంటే ఇన్ని కోసాను, జేబుల్లో 2 పట్టగా, ఇంకా దిగుతుంటే కొన్ని కనిపించింది. షర్ట్ తీసేసి దాంట్లో వేసి 3 వేసి కిందకు వచ్చాక బ్యాగ్లో పెట్టుకుని షర్ట్ వేసేసుకున్నాను, హాయిగా అనిపించింది వచ్చేసాను. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ కాలేజీ స్టడీస్ కానివ్వండి, కొంచెం సర్కిల్ ఉండేది నాకు, ఫ్రెండ్స్ బాగా కలిసిపోయేవాడిని. మేము చదువుకునేటప్పుడు బ్యాక్ బెంచెస్, బ్యాక్ వెనక 2 బెంచులు మాది, బాగా చదివే వాళ్ళం, వెనక 2 బెంచుల్లో కూర్చునేవాళ్ళం. అన్నీ అక్కడ లెక్క పడటం క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ పడిపోయేది మనకి కామర్స్లో, అంత బాగా చదివేవాళ్ళం. బట్ బ్యాక్ బెంచెస్ అల్లరి అల్లరి ఉండేది, ఇది ఉంది. అవుట్ ఈ కాలేజీ అవుట్ సైడ్ అంటే ఒక పూట ఇప్పుట్లా పొద్దు నుంచి రాత్రి బందీ చేయట కాకుండా బయటికి తిరిగేవాళ్ళం, తెగ తిరిగేవాళ్ళం, అటు ఇటు ఇటు అటు తెగ తిరిగే వాళ్ళం మా ఫ్రెండ్స్. అప్పుడు కూడా మాకు ఏ ఫియర్ కానీ, ఎవడు ఏ కథలు చెప్పినా ఏ ఫియర్లే.
ఈ టీవీల్లో సినిమాల్లో కానీ ఈ టీవీల్లో ఏదైనా ఇలాంటి ఆత్మలు దెయ్యాలు ఈ స్టోరీ వచ్చినా మేము దెయ్యమా దెయ్యంతోనా వచ్చింది ఆ దెయ్యం అనేవాడు, అలా భయపడకుండా చూసేవాడు. తర్వాత ఆఫ్టర్ దట్ మేము వేరే గుడ్లగల్లేలో ఉన్న ఇక్కడి నుంచి నైట్ బండి వేసుకుని 10:30కి పొలాల నేను నా దారి నేను సింగిల్గానే వెళ్ళేవాడిని గుడ్లో, అంటే ఫియర్కి మనం కొన్ని కిలోమీటర్ల దూరం, భయానికి చాలా దూరం మనం. అలా పెంపకం జరిగింది మా ఇంట్లో, మేము అలా పెరిగి అలా కొన్నేళ్ళు జరిగిన తర్వాత సింగిల్గా నేను కొన్ని సంవత్సరాల కిందట ఈ స్టోరీస్ కొన్ని ఈ సినిమాలు ఆత్మ సినిమాలు కానీ అవి కానీ అవి కానీ సింగిల్గా ఒంటరిగా కూర్చుని చూసేవాడిని మామూలుగా ఉండేది. అవన్నీ ఏమీ లేదని లాస్ట్లో చెప్పేవాళ్ళు ఓకే బాగుండేది. కొన్ని సంవత్సరాల కిందట నేను తెల్లారికన్నా 1:30కి ఒక 60 కిలోమీటర్ ప్రయాణించాల్సి వచ్చింది అత్యవసరమైంది. అంటే ఒక పేపర్ తీసుకురావాలి, ఆ పేపర్ తెల్లారేలోపు తీసుకురావాలి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అవుతూనే ఆ పేపర్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక చోట సబ్మిట్ చేయాలి, మళ్ళీ 9:30 కల్లా సబ్మిట్ చేయాలి. నేను తెల్లారిగడ్డ 2:30 ఆ టైంకి ప్రయాణించాను. అమావాస్య ఆ రోజు మామూలుగానే అమావాస్య, నేను అసలు ఈ అమావాస్య నైట్ పూట జర్నీని బాగుంటుందండి, ఇవన్నీ నాకు అంత భయం వేయలేదు. 2-వీలర్ అప్పుడు 4-వీలర్ లేదు మాకు, దగ్గర దగ్గర 12 ఇయర్స్ బ్యాక్ 4-వీలర్ లేదు, కారు లేదు, 2-వీలర్ మీద స్ప్లెండర్ మీద బయలుదేరా. 2:30కి బయలుదేరిపోయి ఇంచుమించు కంకిపాడు, అంత చిమ్మ చీకటి కంకిపాడు, అసలు చిమ్మ చీకటి అండి. నాకు మైనస్ ఏమైందంటే స్ప్లెండర్కి ఎదర లైట్ పోయింది, అది నేను వేయించుకోవాలి అశ్రద్ధ. లోకలే కదా, లోకల్ తిరగటమే కానీ లైటే ఎందుకు లేని అశ్రద్ధ చేశాను. 280 రూపీస్ లైట్కి అశ్రద్ధ చేశాను లోకల్. ఆ రోజు తెలిసిందండి లైట్ వేయించుకపోవటం ఎంత ఇది, కంకిపాడు చిమ్మ చీకటి కానీ వెళ్ళాలి. నేను ఏదైనా పని ఉంటే ఏదైనా చెయ్యాలంటే నేను ముందుకే తప్ప బ్యాక్ అనేది ఆలోచించను. అలా ముందుకెళ్ళా, ముందుకెళ్ళిన తర్వాత కంకిపాడులో పెట్రోల్ అయిపోయిందేమో అని చూసుకున్నాను. అతను లేవలేదు బంకులో, అతను నిద్రపోయాడు. మరి కొట్టించాం కొట్టించలేదు గుర్తులేదు, సరే సరిపోతుందిలే అని చెప్పేసి ముందుకెళ్ళాం. భగవంతుడి దయ సరిపోతుందని ముందుకెళ్ళాం. కంకిపాడు టర్నింగ్ అయిపోయిన తర్వాత ఇంకో రోడ్లోకి వెళ్ళాం. ఆ రోడ్లో ముందుకు సాగుతున్నప్పుడు ఇది ఎగ్జాంపుల్, నేను అసలు నా లైఫ్లో జరిగింది ముందు చెప్తాను, ఇది నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. దీని తర్వాత అసలు నేను నిజంగా నా లైఫ్లో చూసిన అసలు ఆత్మ చెప్తాను, నిజ రియల్గా నేను నమ్మను అసలు ఇలాంటివి, నేను రియల్గా చూశాను. ఈ ముందు రోడ్డుకి వెళ్తుంటే ఆ రోడ్లో ఒక 2:45, 3 అయింది, చిమ్మ చీకటి అండి, అసలు ఎవడో లేడు, వెహికల్స్ కూడా లేవు. నేను వెళ్ళాలి, ఒక కాగితం తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి, తెల్లారి విజయవాడలో ఉండాలి, మళ్ళీ స్నానం అవన్నీ చేసి మళ్ళీ ఇక్కడ ఒక చోట సబ్మిట్ చేయాలి. సో నేనేం చేశానంటే ముందుకే అక్కడ ఒక చోట టర్న్ అయ్యా. టర్న్ అయిన తర్వాత ముందుగా వెనక ఒకసారి బ్రేక్ వేసి, అయ్యే మనం బ్రేక్ వేయటం ఏంటి అని చెప్పేసి ముందుకే పోనిచ్చాను. నేను ముందుకు పోనిస్తే ఒక తండ్రి ఒక కూతురు, అంటే ఒక పెద్ద ఆయన ఒక ఆవిడ ఒక ఆయన, మనం అనుకోవడం తండ్రి కూతురు ఒక ఆవిడ అలాగా కనిపించి, ఒక బండి అక్కడ పెట్టుంది రోడ్డు మీద, పడిపోయింది రోడ్డు మీద బండి పడిపోయింది. వాళ్ళు పొలం గట్లో దిగుతున్నారు, అక్కడ క్లియర్గా లైట్ వేసింది, లైట్ కనపడుతుంది వాళ్ళ. నేను సైడ్ నుంచి చూశాను, నాకు డ్రైవింగ్ లుక్ సైడ్ లుక్ అలవాటు, డ్రైవింగ్ లుక్ అంటారు కదా సైడ్ లుక్, చూస్తున్నా అక్కడ నిలబడున్నారు, లైట్ కనపడుతుంది, ఒక ఆయన ఒక ఆవిడ, బండి పడిపోయింది, వాళ్ళు పొలం గట్లో దిగారు. నేను ఎప్పుడో చదివినట్టు గుర్తు, అంటే పెద్ద భయపడలేదు పెద్ద ఏమి లేదు, ఆ సింగిల్ రోడ్లో నేనే ఉన్నాను వాళ్ళు ఉన్నారు. 2:45 టైం అయింది. ఈ టైంలో అసలు మొత్తం ఊరే కాదు కదండి, అది ఊళ్ళు మధ్యలో కాదు, ఎక్కడో పొలాల గట్ల మీద జరిగింది. నేను ఎక్కడో విన్నా ఒకవేళ మనం ఈ యాక్సిడెంట్లు అవన్నీ అయినప్పుడు వాళ్ళు ఆత్మలుగా అక్కడే తిరుగుతారు దియ్యాలుగా, మనం చూడనట్టు వెళ్ళిపోవాలి. ఎక్కడో చదివాను చూశాను గుర్తు, నాకు విన్నట్టు గుర్తు, వెంటనే నా మైండ్కి థాట్ అయింది.
యాక్సిడెంట్లు అయిన జరిగినప్పుడు అక్కడ అక్కడే అవి సంచరిస్తే మనుషుల్లా కనపడితే మేబీ సినిమాలో చూసి ఉండొచ్చు, బుక్ చదివి ఉండొచ్చు, అలా గుర్తొచ్చింది. అంత లైట్ వేసి అంత క్లియర్గా ఎందుకు కనపడతారు? పొలాల్లో దేవుళ్ళు ఆడుతున్నారు, బండి పడిపోయింది, ఆహా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ఆత్మలుగా దయ్యాలుగా ఏమైనా తిరగాడుతున్నారు అన్నప్పుడు మనం చూడనట్టుంటే మనేం చెయ్యమంట, మనేమి చెయ్యం, మన పక్క నుంచి వెళ్ళిపోవడం, దేని కూడా వాటిని ఏం చేయకపోతే మనేం చెయ్యం అని అంటారు కదా. వెంటనే నాకు ఆ థాట్ వచ్చి ఎందుకులే మళ్ళీ ఇప్పుడు ఆగి వాళ్ళని ఎవరని నేను అడిగి లేదా బ్రేక్ వేసి ఇలా చూసి మనకి ఎందుకులే తలకాయ నొప్పి అని చెప్పి నేను ముందుకే ఫోన్ ఇచ్చేసాను. నా టెన్షన్లో ఏం చేశానంటే నేను ఆ నైట్ టైంలో కూడా మెల్లో చైన్తో గొలుసు వేసుకెళ్ళాను, దగ్గర దగ్గర 22-23 కాసుల వరకు గొలుసు జేబులో మర్చిపోయి ప్యాంటు జేబులో. ఆ ముందు రోజువి ఏటీఎంలో తీసిన 15,000 క్యాష్ ఉంది. అనవసరంగా ఈ రెండు తెచ్చాను చెమ్మచీకట్లో. ఆ టెన్షన్ ఉంది కానీ ఇవేమి అసలు ఇదేం టెన్షన్ లేదు. వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి శుభ్రంగా 4:30 ఆ ఊరు వెళ్ళిపోయాను. 5 వరకు వెయిట్ చేశాను, 5:36 వరకు ఆ పేపర్ తీసుకొచ్చాను, బెజవాడ వచ్చేసాను, హాయిగా సబ్మిట్ చేశాను, అయిపోయింది. ఇది జరిగింది, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నమాట. వచ్చేసాను, అక్కడి నుంచి కొన్నేళ్ళు గడిచింది, అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత నేను నిజంగా కరెక్ట్గా నేను చూశాను అసలు ఒక గాలి ఒక మనిషిలోకి ఎలా వస్తుందో నా కళ్ళ ముందు కనిపించింది. నేను కూడా మౌనమ్మకాలంటే ఇలా తప్పట్లు కొట్టాను ఇలా అనేవాడిని. అంటే ఆ టైంకి జరిగింది ఏమో, దానివల్ల పెద్ద ఇదేమి కాదు, జస్ట్ జరిగిన కథ యథార్థ సంఘటన చెబుతున్నాను అంతే. మేము ఆఫ్టర్ దట్ ఏసీ ఒక 10 ఇయర్స్ తర్వాత మేము మా మధ్యలో ఒకటి చెప్పాలి, మా బంధువుల్లో ఒక ఆవిడ ఉన్నారు, మా క్లోజ్ మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి ఉంది, ఒక ఆవిడ, ఆవిడ సేమ్ మా మిసెస్లా ఉంటుంది, అందరూ అనేవాళ్ళు. అంటే మ్యారేజ్ ఆఫ్టరే మా ఇంట్లో వాళ్ళు కూడా అబ్బాలని ఆవిడ పోలికుంది అన్నారు. ఆ తర్వాత కొంతమంది రిలేటివ్స్ వాళ్ళ తరపు వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు పిన్ని అత్తయ్య ఇలా వాళ్ళకు వరుసతో సేమ్ ఆ అత్తయ్యలా ఉంటుంది, ఆ పిన్నిలా ఉంటుంది అన్నారు. సేమ్ ప్రింటెడ్ అండి, వాళ్ళ ఫోటోలు చూసి మా ఈ ఫోటోలు చూస్తే అసలు ప్రింట్ సేమ్, సైడ్ ఫేస్ కట్స్ కానీ ఇప్పటికి అసలు సేమ్ ప్రింట్. వీళ్ళు మా మిసెస్ వాళ్ళు, ఆ అమ్మాయి వాళ్ళు, ఆ వదిన వాళ్ళు రిలేటివ్స్ కాదు కానీ సేమ్ ప్రింటెడ్ ఫేస్లు ఒకేలాగా ఉంటారు. అలా కొన్నాళ్ళ కిందట వచ్చిన వాళ్ళు అన్నారు సేమ్ బాబాయ్, సేమ్ సేమ్ అలాగే ఉంటుంది, పిన్ని ఇలాగే ఉంటుంది, సేమ్ డిటో అన్నారు. అది అయిన తర్వాత కొన్ని రోజులకి ఇలా సేమ్ ఒకేలా ఉంటారు, అసలు ప్రింట్లో ఫేస్ అన్నమాట, ఫేస్ కట్స్, ఫేస్ కట్స్ కట్స్ పర్సనాలిటీ అంతా సేమ్. ఈవిడ ప్రెగ్నెంట్తో ఉంది, 3rd month మేబీ 4th month. సరే, ఇంతలో ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పోలికున్న ఆవిడ, మా రిలేటివ్స్ ఆవిడ ఏజ్ చిన్న ఏజ్, ఆవిడ చనిపోయింది, ఆవిడ ఎక్స్పైర్ అయింది, చనిపోయింది. దీనివల్ల షడన్గా వచ్చి ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోతే అప్పుడు మేము ఈవిడ ప్రెగ్నెంట్ కాబట్టి వెళ్ళలేదు, మేము యాక్చువల్గా వెళ్ళాలి, వెళ్ళలేదు, ఈవిడ ప్రెగ్నెంట్ కాబట్టి ఆగి ఆగితే కరెక్ట్గా 4వ రోజు, అంటే ఆమె చనిపోయి 4వ రోజు 5వ రోజు మేము ఆ రోజు రాత్రి నిద్రపోతుంటే కరెక్ట్గా అండి తెల్లవారి 1:30-2 అయింది. ఇది యథార్థ జరిగిన సంఘటన. మేము రూమ్ డోర్ వేసి ఏసీ ఎప్పుడు రన్నింగ్లో ఏసీ ఆన్ అయింది, ఏసీ ఆఫ్ అయిపోయిందండి కొట్టుకుని, ఏసీ ఆఫ్ అయిపోయింది ఇది ఏంటా అని చెప్పేసి బాగా సమ్మర్ అనమాట, మేము సమ్మర్ బాగా ఉక్కపోస్తాం, అమ్మో ఏసీ ఆగిపోయింది ఏంటి ఆన్ అవ్వట్లేదు ఆన్ అవ్వట్లేదు చూద్దామని చెప్పి ఇటు నుంచి వెళ్ళి ఈ డోర్ తీసుకుని వెళ్ళి చూసాం. ఎంత వేసినా బయట కంప్రెషన్ ఆన్ అవ్వట్లేదు, కంప్రెషన్ ఆన్ అవ్వకపోతే లోపల వేసి మనం కూల్ అవ్వాలి కదా. ఇంకా ఏసీ అమ్మో పాయింట్లో ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది అమ్మో అని చెప్పేసి హాల్లో దుప్పటి పరుచుని ఫ్యాన్ వేసుకుని పడుకున్నాం, గాలి రావట్లా ఈ డోర్ తీసాం, మెయిన్ డోర్ తీసి బయటకు వెళ్ళి చూసాం. నాకు ఫియర్ ఉండదు అని చెప్పాను కదా, నాకు అంత భయం ఏమి అంతేమీ ఉండదు, అంతేం కాదు భయం అనేది చాలా తక్కువ. ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు వరకు చిమ్మ చీకటి,
ఎవ్వరూ లేరు, ఒకటిన్నర ఆ టైం అయింది, రెండు మేబీ రెండు ఆ టైం అయింది. నేనేం చేశానంటే వెళ్ళి అక్కడ చైర్ వేసుకుని, రెండు చైర్లు వేసుకుని కూర్చున్నాం. ఈయన కూడా ఎదురు కూర్చున్నాం. మా ఆపోజిట్, అప్పుడు మేము గానుగ చెట్టు వేయలే, ఇంకా మన ఇంటి ముందు గానుగ చెట్టు వేయాల. మా ఆపోజిట్ వేప చెట్టు, భయంకరమైన గాలి వస్తుందండి, వేప చెట్టు ఊగుతుంది భయంకరమైన, అసలు మామూలుగా ఒకట్ల ఆ చెట్టు బాగా ఊగుతుంది. ఇటు చూస్తే ఇటు కూడా ఒక వేప చెట్టు ఉంది, అది కూడా ఊగుతుంది చెట్లు, విపరీతమైన గాలి వస్తుంది. ఇద్దరం ఆపోజిట్ చేసుకుని కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మేము కూర్చున్నాం, గాలి వస్తుందని బయటే కూర్చున్నాం. మాకు హాల్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి చిన్న ఫోటో కూడా. ఆ వెంకటేశ్వర స్వామి శనివారం ఇలా కొబ్బరికాయ పట్టడం, డైలీ నివేదన చేయడం, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్న ఖచ్చితంగా భగవంతుడు ఉండబట్టే నేనున్నా మీరున్నా భగవంతుడు ఉన్నాడు. ఆది వాదించే వాళ్ళు వాళ్ళ ఇది, కానీ భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు, ఉండబట్టే మేము, మాకు ఎన్నో ఇన్సిడెంట్లు దేవుడు ఉండబట్టి. మేము ఏం చేసామంటే హాల్లో వెంకటేశ్వర ఉన్నాడు, మా పెద్దమ్మాయిని దుప్పటి వేసుకుని ఇక్కడే పడుకుంది, అంటే ఏసీ లేదు, ఇంకా ఎంత వెళ్ళి చూసినా కంప్రెషన్ ఆన అట్లా, ఇక్కడే పడుకున్నాం. ఇక్కడి నుంచి లేచి వెళ్ళి అక్కడ కూర్చున్నాం కదా, అక్కడ కూర్చోగానే ఈ గాలి వస్తున్నప్పుడు నేను నుంచుని ఎందుకు సడన్గా మా మిసెస్ ఇలా ఫేస్ చూసా, ఫేస్ చూడంగానే ఈ వెనక జుట్టు ఊగుతుంది, ఊగుతూ ఒక్కసారిగా ఏదో వచ్చి ఇలా అన్నట్టు ఈ ఫేస్ ఇలా ఇలా మారింది, మారి సేమ్ ఆవిడ ఫేస్. ఆవిడ చనిపోయి 4వ రోజు 5వ రోజు అయింది మా రిలేటివ్స్ ఆవిడ, అంటే సేమ్ పోలికలు ఉంటే ఎక్కడో తేడా ఉంటుంది కదా, ఎక్కడో కొంచెం తేడా ఉంటుంది. ఈ మా మిసెస్ అని ఆ క్షణం ఆ తేడా మొత్తం పోయి అదే ఫేస్ వచ్చేసి నవ్వకుండా కళ్ళల్లో నీళ్లు చూశాను. నేను ఒక 5 నిమిషాలు అలాగే చూశాను, చూస్తే కళ్ళల్లో ఆ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఏదో చెప్పాలనుకుంటుంది, ఇంకా ఒళ్ళు వెంటనే అవుతోంది, ఇలా ఫేస్ ఇలా అయింది, చెట్లు ఊగుతూనే ఉన్నాయి, గాలి వస్తూనే ఉంది. అంటే మేబీ నేను చెప్పింది నాకు జరిగిన అను సంఘటన చెప్తున్నా, నా అభిప్రాయం చెప్తున్నా, ఎవరి అభిప్రాయం వాళ్ళు ఉంటుంది, నా అభిప్రాయం. వెంటనే చూడంగానే ఆ ఫేస్ అలా అయ్యి సేమ్ మా అమ్మాయి లాగానే, మా రిలేటివ్స్ అమ్మాయి లాగానే అనిపించింది. ఇదేంటి అని కూర్చుని నేను పేరుతో పిలుద్దాం అనుకున్నా, ఆ రిలేటివ్ పేరుతో పిలుద్దాం అనుకుని ఒక్క క్షణం ఆగా, పిలిస్తే ఊ అందామని ఆమె రెడీగా ఉంది మా మిస్సెస్. నేను ఆ రిలేటివ్స్ ఆమె పేరుతో, చనిపోయిన ఆమె పేరుతో పిలిస్తే అని అందామని రెడీగా ఉంది, కానీ ఒక క్షణం వెంటనే ఆపేసారు. అది మంచిదండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉంది లోపల బిడ్డ, ఇక్కడ లోపల అడుగు పెడితే దేవుడి ఫోటో అవన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకో ఆలోచించా, వద్దు వద్దు అలాగే చూస్తుంది, కళ్ళల్లో నీళ్లు మెదుతుంది, అదొక రకంగా అయిందండి ఫేస్, అదొక రకంగా సేమ్ ఇంకా ప్రింట్ ఆమె ఆమెలాగా ఉంది, జుట్టు వెనక ఎగురుతోంది, అంటే విరబోసుకున్నట్టు అయింది. ఆమె ఏదో చెప్పాలనుకుంటుంది, నాకు ఏదో చెప్పు, ఏదో చెప్పటం మొదలు పెట్టిందో ఇంకా, అంటే ఇది కూడా ఎక్కడో చూసిందో విన్నదో అన్నాం. నాకెందుకు ఒక్క క్షణం నా లైఫ్లో ఒక క్షణం నమ్మాను, ఆ క్షణాన్ని నమ్మాను, వద్దు రిస్క్ చేయకూడదు, ఆ పేరుతో పిలుద్దామని నాకు నోట్ అవుట్ వచ్చింది. అందంటే చాలా చాలా ఇది అవుతుంది, అంటే నా అభిప్రాయం నాది, నమ్మేవాడి అభిప్రాయం. వెంటనే నేను ఏం చేశానంటే మెయిన్ డోర్ తీసే ఉంది కదా, ఒకసారి లోపల పద అన్నా, అలాగే నుంచి ఉండిపోయింది. తక్కువ నేను లోపలికి వచ్చి లోపలికి లాగే ఇలా అందండి జల్లు మంది, అంటే లోపల వెంకటేశ్వరం ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, మాకు ఇదంతా దేవుడు ఉన్నాడు, వినాయకుడు కానీ వినాయకుడి ఫోటోలు ఉంటాయి. అటు లోపల ఆంజనేయ స్వామి డోర్ ఓపెన్ చేస్తుంది డోరు, ఇటు వెంకటేశ్వరం ఉన్నాడు. వెంకటేశ్వరం మేము బాగా పూజిస్తాం, మాకు దేవుడు ఇది కూడా భగవంతుడు, వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ భగవంతుడు ఉన్నాడని ఎవరైనా చెప్తారు, అందుకని తక్కువ లోపలికి రాయి. మనం ధర్మం నమ్మింది భగవంతుడు ఉన్నాడు ఏంటి అని పలకరిస్తే ఏదో చెప్పేది, కానీ అంత ఎందుకంటే ప్రెగ్నెంట్ కడుపులో బిడ్డ ఉంది, అలాంటి వ్యక్తిని కదకూడదు. కబుక్కు లోపల లోపల అని గట్టిగా గదవాయించానండి, రావట్ల నుంచి లోపల కూడా అన్న అనగానే టక్కుని ఇలా అంది లోపలికి లాగేశాను. లోపల మామూలు అయిపోయింది, ఏంటండి ఏంటండి ఏం లేదు కూర్చో అంటే చైర్స్ నేను తెస్తాను, నువ్వు వద్దులే నేను తెస్తానని చెప్పి చైర్స్ లోపల పెట్టాను. లోపల పెట్టేసి
నేను ఇంకా ఒక క్షణం చూశాను, ఒక నిమిషం అలా నుంచి చూసి నేను లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి ఇది నిజంగా అంటే ఒక షేర్ చేసుకునే సంఘటన అంటే ఉన్నాయి అలా అని కాదు. మరి ఆవిడేదో చెప్ప మనకేదో చెప్ప అంటే సేమ్ పోలికని ఆవిడతో కూడా చెప్పారుగా, కొంతమంది వెళ్ళి చెప్పుకుండొచ్చు కదా, మా కొంతమంది వెళ్ళి చెప్పారు అతనిది నీది ఒకే పోలి వచ్చి ఉండొచ్చు, వాళ్ళది ఇదే ఊరు ఒకప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళిపోయాను. సేమ్ నా లైఫ్లో ఎదురైన సంఘటన. నేను ఈ మూఢనమ్మకాలు కానీ ఇవన్నీ కూడా పెద్దగా అసలు పెద్దగా కాదు అసలు నమ్ము మనం ఈ జనరేషను, ఈ జనరేషన్ కాదు సారీ, మనం నమ్మే వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు, మేము మూఢనమ్మకాలే జరగవు. కానీ వాస్తవ సంఘటన నాకు జరిగిన సంఘటన ఇది, జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే, రియల్గా నా లైఫ్లో జరిగింది అది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. యాక్చువల్గా నిజాయితీగా నిజంగా నాకు జరిగిన ఎంత నైట్లు ప్రయాణించినా ఎక్కడ చేసినా నేను అసలు అలాంటి నమ్మను నా లైఫ్లో నిజంగా అంటే ఆ సంఘటన చెప్పడం తక్కువేమో కానీ ఆ క్షణం ఆ పేరుతో పిలిస్తే ఏమైనా చెప్పేదేమో, కానీ ప్రెగ్నెంట్ అని డేర్ చేయలేదు, మేబీ అవ్వచ్చు, జస్ట్ షేర్ చేశాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.